2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. 60 నెలలు 5 సంవత్సరాలు అంటే 1,50,00,000 ఇళ్ళు రాష్ట్రంలో ఉన్నవి. ప్రతి ఇల్లు ఎదురు చూసింది ఉద్యోగం రాకపోయినా కనీసం నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుందేమో అని చెప్పి బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. 60 నెలల్లో ప్రతి ఇంటికి 2,000 రూపాయలు చెప్పున అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం కేవలం 3 లక్షల మందికి పిల్లలకు అది నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు. కేవలం ఎన్నికలకు 3 నెలల ముందు అవ్వ తాతన్ను వదిలిపెట్టలేదు. పెన్షన్ 2,000 రూపాయలు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు అది కూడా ఇక చేయకపోతే జగన్ను తట్టుకోలేము అని చెప్పి మోసం చేస్తూ చేశాడు. జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ప్రజల జ్ఞాపక శక్తితో ఆడుకుంటా ఉన్నాడు. ఈరోజు మళ్ళీ ఇదే పెద్ద మనిషి టేప్ రికార్డర్ ఆన్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ మోసం చేసేందుకు ఇవే డైలాగులు కూడా కొడతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, గతంలో కూడా పాలన సాగేది, గతంలో కూడా బడ్జెట్ ఉండేది. ఈరోజు అదే రాష్ట్రం, ఈరోజు అదే బడ్జెట్, కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రం మారాడు. ఈ ఒక్క తేడా మాత్రమే జరిగింది. కానీ ఈరోజు అక్షరాల 2,08,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి ఈరోజు నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి. ఈ ఒక్క నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 1,400,00,000 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా. మరి ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగల, ఎందుకు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఎందుకు ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో దోచుకో పంచుకో తినుకో చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడు ఒక గజదొంగల ముఠ. ఆ గజదొంగల ముఠ సభ్యులెవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ మరో ఒక దత్తపుత్రుడు. తోచుకో పంచుకో తినుకో ఆ రోజు పరిస్థితి, మరి ఈరోజు పరిస్థితి మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈరోజు లంచాలు లేవు, ఈరోజు వివక్ష లేదు, ఈరోజు ఎవరి చుట్టూ మీరెవరూ కూడా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే ఈరోజు వాలంటీర్ వచ్చి నేరుగా నీకు మంచి చేసిపోయే రోజులు వచ్చాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ తేడా ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో అబద్ధాలు చెప్పడం ఇంకా ఎక్కువ అవుతాయి, మోసాలు చేయడం ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఆలోచన చేయండి. మీరంతా కూడా, మీరందరినీ కూడా కోరేది ఒకటి, ఈ అబద్ధాలను నమ్మకండి, నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి, మీ ఇంట్లో మీ జగనన్న వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ జగనన్నకు మీరే సైనికులు కండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మీ జగనన్నకు తోడుగా ఈనాడు లేదు, మీ జగనన్నకు తోడుగా ఆంధ్రజ్యోతి లేదు, మీ జగనన్నకు తోడుగా TV5 లేదు, మీ జగనన్నకు తోడుగా దత్తపుత్రుడు లేడు, మీ జగనన్న వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు,
మీ జగనన్న నమ్ముకునిందల్లా దేవుడి దయను మిమ్మల్ని మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు నా ధైర్యం మీరే నా ఆత్మవిశ్వాసం మీరే నా నమ్మకం మీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ అందరి తోడు మీ జగనన్నకు రావాలని దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను కాసేపటి కిందట నా చెల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని విషయాల మీద అడిగింది ఇందులో చాగల్లు విజయ రిజర్వాయర్కు సంబంధించి దశాబ్దాలుగా కూడా మునగ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ ఉలికంటిపల్లి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఈ గ్రామాలన్నీ కూడా మునుపుకు మునుగురవుతా ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితిని మార్చమని చెప్పి అడిగింది దీనికోసం అక్షరాల 168 కోట్ల రూపాయలు అవుతా ఉంది నా చెల్లి కోసం ఇది చేస్తాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈస్ట్ నారాయణపురం విలేజ్ లో సింగల్పురం కాన్స్టిట్యూన్సీలో 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నాడు ఆ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శ్రీకారం చుడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్ భవన్ సింగనమల హెడ్ క్వార్టర్స్ లో కావాలని అడిగింది ఆ అంబేద్కర్ భవన్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిడ్ బెన్నార్ మెయింటెనెన్స్ కోసం ఎంపీ సౌత్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్న అది ఇస్తే రైతులకు మంచి జరుగుతుంది అని అడిగింది అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా అదే అది కాక నార్పలలో గర్ల్స్ హై స్కూల్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం 1 కోటి రూపాయలు కావాలని అడిగింది దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని సందర్భంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చిత్రావతి నది మీద 2 బ్రిడ్జిలు కావాలని అడిగింది యలనూరు మండలంలో చింతకాయ మండలం యలనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయ మండ వరకు యలనూరు మండలంలో 11 కోట్ల రూపాయలతో అడిగే ఈ బ్రిడ్జును శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లో లెవెల్ కాస్వే కూడా చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలంకూరు రోడ్డు దాకా కూడా ఈ బ్రిడ్జ్ కోసం కూడా 15 కోట్ల రూపాయలు అవుతుంది శాంక్షన్ కావాలని అడిగింది ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను మరో ముఖ్యమైనది కూడా ఈరోజు శాంక్షన్ చేయబోతా ఉన్నాను గండికోట నుంచి సుబ్రహ్మణ్యం సాగర్ ప్రాజెక్టు పుట్లూరు మండలానికి తాగునీటి ఇచ్చే కార్యక్రమం గండికోట నుంచి తాగునీళ్ల పైప్ లైన్ కోసం ఈ ప్రాజెక్టు దాదాపుగా 250 కోట్ల రూపాయలు అవుతుంది ఈ ప్రాజెక్టుకు ఈ మధ్యకాలంలోనే డిపిఆర్ పూర్తయింది అన్న ఈ ప్రాజెక్టు కోసం మీరు శాంక్షన్ కావాలి అని అడిగింది ఈ ప్రాజెక్టు కూడా మరో 3 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా వీటి అన్నిటితో కూడా ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరగాలి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ బటన్